మైనారిటీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ లీడర్షిప్ కోసం కాంగ్రెస్ సంపూర్ణంగా కృషి చేస్తుంది అడుగుతున్నాము ఇంకా స్పష్టమైన కార్యాచరణ మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అటువైపు నుంచి వారు ఏ సమయం ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి తప్పకుండా సమాచారం తెలవంగానే మీకు చెప్తాం నేను ఇంతకుముందు అక్కడ కూడా చెప్పినప్పుడు చిన్నప్పుడు ఊర్లో రిన్స్ అబ్ అనే ఒకటి ఉండేది దానికి డూప్లికేట్ రన్స్ అబ్ అని తీసుకొచ్చి ఆమె సేమ్ అట్లనే ఉంటుంది లేబుల్ మొత్తం మన్నటి వరకు రాజేందర్ అన్నాను పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు ఆయనకి ఏం పిరాయింపుల కాదే సో పిరాయింపుల కమిటీ చైర్మన్ అన్నారు పాపం తిరిగి తిరిగి పిరాయించడానికి అన్న తిరిగి తిరిగి కొంచెం అలసిపోయిండు తర్వాత క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అని ప్రచారం కల్పించారు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ అన్నారు ఫిరాయింపుల కమిటీకి ఎన్నికల నిర్వహణ కమిటీకి ఉన్న తేడా ఏంది అది మనుషులు తెచ్చేది ఇది పైసలు తెచ్చేది క్యాంపెయినింగ్ ఎక్కడుంది ఇందులో రాజేందర్ అన్నను మళ్ళీ మోసం చేసిండ్రు బీజేపీ వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా బీజేపీలు ఉచ్చుల పడి మోసపోవడానికంటే తను ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది వన్ టూ ఈటల రాజేందర్ అండ్ శ్రీమతి జమున గారు ఒక ఆరోపణ చేశారు రాజేందర్ గారి ప్రాణహాని ఉన్నది టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ చంపించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ చేసిండ్రు ఎంబడే సందీప్ రావు అని ఒక అధికారి పోయి రాజేందర్ అన్న భద్రత మీద మొత్తం విస్తృతంగా పర్యటించి చర్చించి ఒక నివేదిక ఇచ్చిన అవునని సందీప్ రావు ఎవరా సంతోష్ రావు సర్దకుడు ఈ దొర చెప్పిండు ఆ దొర పోయిండు రాజేందర్ అన్నకు ప్రమాదం ఉందని వై ప్లస్ ఏదో వయో జెడ్ కేటగిరీ అన్నకు రక్షణ ఇచ్చారు అన్నకు పోలీసులు అయితే పెట్టారు కానీ ఎవడి మీద అయితే ఆరోపణ చేసినా వాడి మీద కేసు పెట్టలేదు అంటే ఏంది చంపటానికి చంపుకోమని ఈయనకు పోలీసులను పెట్టినట్టు గతంలో పోలీసులు ఉన్నా కూడా కొంతమంది చచ్చిపోయారు కదా ఎర్ర సత్యం గారు చచ్చిపోయాడు పోలీసు రక్షణ ఉన్నప్పుడే పరిటాల రవీంద్ర గారు చచ్చిపోయారు పోలీసు రక్షణ ఉన్నప్పుడే అసలు చంపాలనుకుంటున్నోన్ని శిక్షించకుండా రాజేందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రక్షణ కల్పిస్తుంది రాజేందర్ గారి ఆరోపణ తప్పైతే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు రాజేందర్ గారి ఆరోపణ నిజమని మీరు వై కేటగిరీ రక్షణ కల్పించిందంటే రాజేందర్ గారి ప్రాణాలకు ముప్పు ఉంది రాజేందర్ గారు స్పష్టంగా ఏ వ్యక్తి ఏ హోదాలో ఉన్నాడు ఎవరి వల్ల ప్రమాదం ఉందో స్పష్టంగా ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు మరి ఎందుకు ఆ వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వము కేసులు నమోదు చేయలేదు అంటే అత్తకేమో కొలుచుకోమంటారు కోడలకేమో దొంగిలించమంటారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో నాకు హైకోర్టు ఇచ్చే 6 ఏళ్ళు అయింది సెంట్రల్ సెక్యూరిటీ ఇవ్వమని చెప్పారు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసినాం రిమైండర్ చేసినాం 2018 ఎన్నికల కంటే ముందు స్పష్టంగా ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నికలు కాగానే ఉపసంహరించారు ఈ 6 ఏళ్ళు ఇంకనే పిటిషన్లు పెట్టుడే మానేసినాగా ప్రజలే మనల్ని భద్రత అని అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు నేను ఒక ఎంపీని కోర్టు ఇచ్చిన ఆదేశాలు నా రక్షణ విషయంలో ఇస్తలేరు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4+4 ఉండేనా ఇవాళ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అయినాక 2+2 చేశారు కానీ రాజేందర్ అన్నకు మాత్రం సంతోషం వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు బాగా కార్లు గేర్లు మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కార్లన్నీ వచ్చినాయి మళ్ళా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా కూడా ఇచ్చారు బాగానే ఉన్నది చూద్దాం మరి ఏం జరుగుద్దాం ధన్యవాదాలు పేదలకు బీజేపీ చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ అధికారిగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి పేదల తరఫున ప్రజా పోరాటాలు చేయాలి పేదలు వేదిక కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతో కలిసి కర్ణాటక రాష్ట్రంలో వారు మన ఎన్నికలలో పనిచేయడం జరిగింది వారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి ఏ రకంగా భవిష్యత్తు ఈ ఓటు అందిస్తూ కానీ భవిష్యత్ కార్యాచరణ కానీ ప్రభుత్వాలు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయో ఈ అంశాలు ఏదైతే సమస్య ఉందో విదేశీయులు ఉన్నారు ఈ దేశ పౌరులు లేరు
సింగపూర్ పౌరులు ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు ఇవన్నీ పూర్తిగా మన ఆధార్ వివరాలు కానీ మన పాన్ కార్డు వివరాలు కానీ మన బ్యాంకు వివరాలు కానీ మన భూముల వివరాలు కానీ మన ఆస్తుల వివరాలు కానీ ఈరోజు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే కొన్ని సంస్థలు వాళ్ళ దేశంలో మేము వివరాల కోసం డబ్బులు కట్టి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా మేము ఏ సమాచారాన్ని మీకు ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు భారత పౌరస్కృతి ప్రకారము చట్టాల ప్రకారము ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి అంటే ఈ దేశంలో ఏ సంస్థ వ్యాపారాలు నిర్వహించినా వ్యవహారాలు చేసినా చివరి లబ్ధిదారులు ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చింది ఫిలిపిన్ కంపెనీలో సింగపూర్ కంపెనీ వచ్చింది